కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం వల్ల తమకు వైరస్ సోకుతుందనే భయం ప్రజల్లో ఉందని, హోమ్ ఐసోలేషన్ వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి అన్నారు. అమలాపురం డివిజన్ లో అల్లవరం మండలం బోర్డ సర్కూర్లోని టెట్కో భవన సముదాయంలో కరోనా పాజిటివ్ రోగుల కొరకు సుమారు 2000 పడకలతో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3000 మంది కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం జరిగిందని, ఏ సమస్య లేకుండా అందరూ బాగున్నారని, వీరిని ఇంట్లో ఓ ప్రత్యేక గదిలో ఉంచి వైద్య చికిత్స అందించడం వల్ల కుటుంబ సభ్యులకు కూడా ఏ విధమైన సమస్యలు రాలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కరోనా వల్ల సంభవించిన మరణాలను పరిశీలిస్తే చాలా వరకు బీపీ షుగర్తో పాటు తీవ్రమైన ఆయాసం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారే మరణించినట్లుగా గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. బాగా పెరుగుతున్నటువంటి కారణంగా మనకు ఉన్నటువంటి హాస్పిటల్స్, అదేవిధంగా కోవిడ్ కేర్ సెంటర్స్ ఇంకా ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మన జిల్లాలో జరిగినటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పరిశీలించడం జరిగింది. ఎక్కువగా మరణాలన్నీ కూడా కోమార్బిడిటీస్, బీపీ కానీ, షుగర్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్లకు అంటే సింప్టమాటిక్ వాళ్లకు తీవ్రమైనటువంటి ఆయాసం కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, డయేరియా కానీ, బాడీ పెయిన్స్ ఇవి ఉండి కోమార్బిడిటీస్ ఉన్నటువంటి వ్యక్తుల్లోనూ ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని మనకు తెలిసింది. అదేవిధంగా నెక్స్ట్ రిస్క్ కేటగిరీ అదేంటంటే కోమార్బిడిటీస్ లేకపోయినా, అంటే వాళ్ళకి బీపీ కానీ షుగర్ ఇలాంటివి ఏం లేవు, అయినప్పటికీ కూడా సింటమ్స్ ఉండటం, దగ్గు కానీ ఇలాంటి కోవిడ్ సింటమ్స్ ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఇంకా థర్డ్ కేటగిరీలో ఏంటంటే వాళ్ళు ఈ కోమార్బిడిటీస్ ఉన్నాయి కానీ సింటమ్స్ లేవు, వీళ్ళలో చాలా తక్కువ మరణాలు సంభవించడం జరుగుతుంది. ఇక కోమార్బిడిటీస్ లేదు, సింటమ్స్ కూడా లేదు ఇలాంటి వాళ్ళలో మాత్రం అతి తక్కువగా మరణాలు సంభవిస్తాను. కాబట్టి మనం ఈ ట్రిపుల్సి కోవిడ్ కేర్ సెంటర్ కానీ హాస్పిటల్స్లో కానీ లేకపోతే మన దగ్గర ఎవరినైతే ఇండియాలో పెట్టుకున్నామో వీళ్ళందరినీ కూడా ఉన్నటువంటి కేసులో సీరియస్నెస్ బట్టి మాత్రమే మనం వాళ్ళను అక్కడికి పంపించడం జరుగుతుంది. వాళ్లకు కోమార్బిడిటీస్ లేకుండా, సింటమ్స్ లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఇళ్లలోనే ఉండొచ్చు. మనం దాదాపుగా 3000 పైకి ఇక్కడ జిల్లాలో ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ పెట్టాం, అందరు కూడా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అదేవిధంగా